Patna Pirates. Patna Pirates last season's yokka performance chuste season 1 lo 3rd place, season 2 lo 4th place, season 3 lo champions, season 4 lo champions, season 5 lo hat-trick champions, season 6 lo 7th place, season 7 lo 8th place, season 8 lo runner up, season 9 lo 10th place and season 10 lo semi-finals. Ippudu team lo unna players ni chuseddama. Raiders: Jank Kunli, Sudhakar M, Kunal Mehta, Ayan Lochab, Meetu Sharma, Sandeep Kumar, Deepak Jaglan, Sahil Patil, Devank Dalal and Parvinder Bora. Defenders: Shubham Shinde, Hamid Nader, Navdeep, Deepak Rate, Prashant Rate, Sagar Jaglan, T. Uraj, Aman Lathir, Gurdeep Sangwan, Babu M, Manish Gulia and Abhina Subhash. All rounder అయితే ఒక్కడే ఉన్నాడు అంకిత్ జాగ్లాన్. కోచెస్ నరేంద్ర రేడు ఇంకా ప్రశాంత్ కుమార్. టీమ్ లో కార్నర్స్ లో ఉన్న ప్లేయర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నారు. శుభం షిండే ఒక సైడ్, అంకిత్ ఒక సైడ్. లాస్ట్ సీజన్ లో శుభం అయితే 62 ట్యాకిల్ పాయింట్స్, ఇంకా అంకిత్ వి 66 ట్యాకిల్ పాయింట్స్. అలానే టీమ్ లోకి JKL కూడా రిటర్న్ వచ్చేసాడు. తిను ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. తిను టీమ్ లోకి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ని తీసుకొస్తాడు. రైడింగ్ యూనిట్ కూడా చూడడానికి బానే ఉంది. ఇన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి, కానీ 250 పాయింట్స్ తెచ్చే రైడర్ ఎవరు టీమ్ లో లేరు. నెక్స్ట్ జాంకూన్లీ అయితే లాస్ట్ సీజన్ 7 లో ఆడాడు. దీని తర్వాత మధ్యలో కొరియాలో అయితే ఆడాడు, కానీ ప్రో కబడ్డీ అయితే ఆడలేదు కదా. తిన 1 to 7 సీజన్స్ పర్ఫార్మెన్స్ చూస్తే సీజన్ 1 లో 11 మ్యాచెస్ లో 57 పాయింట్స్ తీసుకొచ్చాడు, సీజన్ 2 లో 14 మ్యాచెస్ లో 50 పాయింట్స్ తీసుకొచ్చాడు, సీజన్ 3 లో 15 మ్యాచెస్ లో 90 పాయింట్స్ తీసుకొచ్చాడు, సీజన్ 4 లో 11 మ్యాచెస్ లో 65 పాయింట్స్ తీసుకొచ్చాడు, సీజన్ 5 లో 21 మ్యాచెస్ లో 89 పాయింట్స్ తీసుకొచ్చాడు, సీజన్ 6 లో 18 మ్యాచెస్ లో 82 పాయింట్స్ తీసుకొచ్చాడు. తిన లాస్ట్ సీజన్ 7 లో 16 మ్యాచెస్ లో 63 పాయింట్స్ తీసుకొచ్చాడు. తర్వాత కవర్స్ లో కొత్త కాంబినేషన్స్, ఇంకా కార్నర్స్ లో కొత్త కాంబినేషన్స్. జాంకూన్లీ దగ్గర అయితే ఒక మంచి అవకాశం ఉంది, ఒక 200 పాయింట్స్ తీసుకొచ్చి సూపర్ స్టార్ అని నిరూపించుకోవడానికి. మితు దగ్గర కూడా సేమ్ ఆపర్చునిటీ ఉంది సెకండ్ రైడర్ గా. సందీప్ ఇంకా సుధాకర్ అయితే అవబోతున్నారు థర్డ్ రైడర్. కార్నర్స్ డిఫెన్స్ కి బ్యాక్ బోన్ కాబట్టి ఈ టీమ్ లో కార్నర్స్ అయితే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా బాగా పర్ఫామ్ చేయొచ్చని ఎక్స్పెక్టేషన్స్. డిఫెన్స్ లో కొత్త కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు వీళ్ళు డూ ఆర్ డై ఆడితేనే బెటర్. ఫ్రెండ్స్, పట్నా పైరెట్ టీమ్ మీద పట్నా పైరెట్స్ ఫ్యాన్స్ కి అయితే చాలా నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలని నిజం చేస్తూ పట్నా పైరెట్స్ ఈసారి ఫైనల్స్ కి ఖచ్చితంగా వెళ్తుంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ తప్పక తెలియజేయండి. ఇంకా వీడియోని ఇక్కడ వరకు చూసారంటే వీడియోని ఒక లైక్ కూడా చేసేసే ఉంటారు, చేయకపోతే ఇప్పుడు చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తూ ఉండటానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ ని.